Hi friends, welcome to my channel Teju Vlogs and Recipes. Iroju amma chesina guttu vankaya kura meeto ko share chestunanu. Oka sari try cheyandi, chaala tasty ga untundi. Process kuda chaala simple ga untundandi. Daniki kavalsinavi vankayalu 250 grams, ullipaya okati, ennimirpakayalu 10. Indulo kaaram veskam, utta ennimirpakayalatoni kadhi mottam chestam. నువ్వులు 2 స్పూన్స్, తెల్ల నువ్వులు తీసుకోండి. వేచినపప్పు 2 స్పూన్స్, పచ్చెనపప్పు 1½ స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్స్, వెల్లుల్లిపాయలు 5, చింతపండు కొంచెం తీసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు ఇందులో పులుపు, ఎండు కొబ్బరి చిన్న ముక్క. వీటన్నిటిని మనం ఆయిల్ లేకుండా ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేపుకోవాలండి. అన్ని కలిపి వేపుకుంటే ఒకటి కొన్ని మాడిపోతాయి నువ్వులు అలాంటివి, అందుకని ఒక్కొక్కటిగా మనం వేపుకోవాలి. ఎండుమిరపకాయలు, తేనెచెనగపప్పు ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తేనెచెనగపప్పు వేపుకోవాలి. ఎక్కువ సేపం పట్టదండి ఇలా వేపుకోవడానికి. తర్వాత ధనియాలు, నువ్వులు. ధనియాలు కొంచెం వేగాక నువ్వులు వేయండి. కొంచెం నువ్వులు చిట్పట్టమన్నాక మనం జీలకర్ర మిగతా అవన్నీ వేసుకొని వేపుకోవాలి. నువ్వులు ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి, లైట్గా సగదగిలితే చాలు వాటికి. ఇలా అన్నీ వేపుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మనం వేపుకున్న వాటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి, లేకపోతే నలగదు, అన్ని ముక్కలు ముక్కలుగానే ఉంటుంది. వెల్లుల్లిపాయ లాస్ట్లో వేసుకోవాలి. ఇందులోనే మనం కొంచెం పసుపు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయలు, చింతపండు, ఆనియన్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకోకుండా మిక్సీ వేయాలి, వాటర్ యూజ్ చేయకూడదు. పేస్ట్కి ఇలా గట్టిగా ఉండాలి పేస్ట్. ఇలా గట్టిగా వేసుకోవాలి పేస్ట్ని. వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆనియన్ వేసాం కాబట్టి పేస్ట్ అనేది ఇలా మెత్తగా ఉంటుంది. ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. తొడాలు కావాలంటే కొంతమంది ఉంచుకుంటారు అలాగే. ఇలా మధ్య మధ్యలో మనం కోసుకుంటే ఏంటంటే లోపల ఏమైనా పుచ్చులు ఉన్నా తెలుస్తుంది, బాగా కనిపిస్తాయి కాబట్టి మనం అంతవరకు కట్ చేసేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా మనం వంకాయల్లో పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నీ స్టఫ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం పేస్ట్లోనే వేసుకోవాలి, మనం సపరేట్గా ఏమి ఉండదు. పేస్ట్లను చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇలా మట్టి కుండలోనే కర్రీస్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే కుండలో సెగ ఎక్కువ తగులుతుంది, అందుకని ప్రతి ముక్క అంతా బాగా ఉడుకుతుంది ఈక్వల్గా, టేస్ట్ వస్తుంది మనకి అది. ఆయిల్ 6 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి దీనికి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఉన్ని వేసుకోవాలి. తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసుకొని ఉడికించుకోవాలి. ఫస్ట్ ఇలా అన్ని వంకాయ ముక్కలు ఆయిల్లో పెట్టేసుకున్న తర్వాత పైన మనం ప్లేట్, గుంట ప్లేట్ ఏదైనా ఉంటే అది పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఆ సెగకి మనకి ఆవిరికి కింద వంకాయలు బాగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మనం చూసుకుంటూ. ఇలా తిప్పుకుంటూ ఉంటే అవి అడుగంటకుండా ఉంటాయి.
కొంచెం వంకాయలు ఒక 70% ఉడికేంత వరకు ఉంచుకొని తర్వాత మనకి కొంచెం పేస్ట్ మిగిలి ఉంటుంది కదా అందులో వాటర్ కలుపుకొని పోసుకోవాలి. ఇలా 70% ఉడికించుకున్న తర్వాత మనం పేస్ట్లో ప్లేట్లో వాటర్ ఉంటాయి కదా వేడి నీళ్ళు ఆ వాటిని వేసుకొని కొంచెం నీళ్ళగా చేసుకొని పోసుకోవాలి. చన్నీళ్ళు పోకండి, చన్నీళ్ళు పోస్తే కర్రీ అంత టేస్ట్ ఉండదు. ఉడకటానికి చాలా టైం పడుతుంది, వంకాయ ముక్క సరిగ్గా ఉడకదు. ఆ వాటరే పోసుకొని కొంచెం తిప్పుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో మళ్ళీ వాటర్ పోసుకోవాలి. కర్రీ మొత్తం ఆవిరి ఉడుకుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్లేట్లో మళ్ళీ వాటర్ పోసుకోవాలి, అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. మట్టి కుండ కదా తొందరగా అడుగంటుంది మనకి. ఇందులో వాటర్ పోయి మనకి ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది పైకి రావాలి, అంతే అప్పుడు దాకా మనం ఉడికించుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయి ఆవిరికి. స్టవ్ ఆఫ్ చేసిన మనకి కుండ సెగ ఇంకా ఉంటుందండి చూడండి, అందుకని మనకు కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది. ముక్కలన్నీ ఈక్వల్గా ఉడుకుతాయి, కర్రీ కూడా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి కర్రీ టేస్ట్లా వచ్చిందని కామెంట్స్లో చెప్పండి. ఫాస్ట్గా పనులను చేసుకొని మార్నింగ్ చెకప్కి వెళ్ళానండి హాస్పిటల్కి. 8 మంత్ దగ్గరకు వస్తుంది కదా, రిపోర్ట్స్ మనకి అవసరమో లేదో కానీ మా అమ్మాయికి సామాగ్రి మొత్తం పెట్టుకొని వెళ్ళాము, డైపర్ తినటానికి వాటర్ ఇవన్నీ తను మళ్ళీ మధ్యలో ఏడవకుండా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వచ్చేసరికి లేట్ అవుతుంది, ఈరోజు స్కూల్ టుమ్మా కొట్టేసింది చక్కగా. హాస్పిటల్కి ఎర్లీ మార్నింగ్ వెళ్తే తొందరగా వచ్చేస్తామని ఫాస్ట్గా పనులు చేసుకొని వెళ్తున్నాము. ఆటోలో జర్నీ అంటే చాలా కష్టం అండి ప్రెగ్నెంట్ లేడీస్, ఎవరైనా నొప్పులు వచ్చేవాలంటే ఆటోమేటిక్గా డెలివరీ అయిపోతారు, అక్కడే ఎత్తి ఎత్తి వేస్తూ ఉంటుంది. గతుకులు చిన్న చిన్న గతుకులు వచ్చినా ఎగిరెగిరి పడుతూ ఉంటాం. ఆటో వెంటనే దొరకలేదండి, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండేసరికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, మేము వచ్చేసరికి 3 అయింది. మార్నింగ్ హడావిడిగా వెళ్ళాం కదా, వాటర్ పోయలేదు చెట్లకి. ఇందులో కలబంద వేశాను, ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచిదంట, నేల ఉసిరంటారు. కుప్పలిల్లా కానీ ఇందులో ఇది పప్పులో వేసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదంట, కాయలు కూడా తింటారు. వామ్ చెట్టు, కృష్ణ తులసి, లక్ష్మి తులసి రెండు ఉన్నాయండి. ఇది మన హైదరాబాద్లో ఎక్కువ దొరుకుతుంది, గంగవల్లి ఆకు అని. కనకాంబరాల చెట్లు వేసాను, అవి ఇంకా పూత రాలేదు. ఇదేమో ఇందులో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా, తంగేడు చెట్టు అండి, మన హెయిర్కి చాలా మంచిది. ఆకుని పొడి చేసుకొని తలకి పెట్టుకుంటారు, పేస్ట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, హెయిర్ బాగా పెరుగుతుందంట. దాసా మందారం చెట్టు, డ్రాగన్ ఫ్రూట్ వేసాను, విత్తనాలు అన్నీ వచ్చినాయి. అవి రీపాట్ చేయాలి, తీసి సపరేట్గా చూడాలి ఎలా వస్తాయో. లింగాక్షి చెట్లు అండి ఇవి, పడిపోతుంటే దారాలతో కట్టాము పైకి, బరువు ఎక్కువ కదా, కింద మట్టి ఎక్కువ లేదు. నేను మామూలు బస్తాలు మట్టి వేసి పెట్టాను. పుదీనా చెట్టు వేశాను, మనం మామూలు బయట తెచ్చుకుంటాం కదా మిగిలిపోయిన తీసుకొని నాటాను వేళ్ళతో. ఇదేమో ద్రాక్ష చెట్టు అనుకున్నాను కానీ అదేం చెట్టు అర్థం కావట్లేదు, చూడాలి వదిలేసాను ఏ చెట్టు అని చూద్దామని. కాకరకాయ చెట్టు అండి ఇది, పడి మొలిచింది.
కొంచెం లైట్గా పూత వచ్చింది, వచ్చిన చిన్న మూడు పిందెలు వచ్చినాయి కాయలు. కోతులు, మా కోతులు ఎక్కువ కాబట్టి ఎక్కువ చెట్లు ఏమి వేసుకోలేదు, అవి ఉంచవు మేము వేసుకున్నాం. అన్నీ రాగేస్తాయి. ఈవినింగ్ చాట్ తీసుకొచ్చుకుందామని వెళ్ళాను. ఇక్కడ పానీపూరి కూడా వేడివేడిగా ఉంది. మనం పానీపూరి తినేటప్పుడు పానీపూరిలో చాట్ వేస్తాం కదా, అది వేడిగా ఉన్నప్పుడు తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎలాగో వేడిగా ఉందని పానీపూరి కూడా ప్లేట్ తీసుకున్నాం. చాట్ ఏమో పార్సిల్ చేపించుకొచ్చుకున్నాను. రోస్ ఫ్లవర్స్ అండి, షర్బత్ చేసుకుందామని తీసుకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.